आदिलाबाद जिला केन्द्र में आदिवासी भारी र्याली निर्वहिंचारू भिक्षाटन चेसे गिरिजन महिलापै रेप चेसिन वारिनि शिक्षिंचालंटू डिमांड चेसारू दोषुलनु उरितीयालंटू निनादालु चेसारू आर్&బి गेस्ट हाउस नुंचि कलेक्टरेट वरकु र्याली निर्वहिंचारू अयिते कलेक्टरेट मुंदु आदिवासील धर्ना चेसारू मरिंत समाचारं मा प्रतिनिधि सारंगपाणि अंदिस्तारू आदिलाबाद कलेक्टरेट मुंदु आदिवासी संघालु आदिवासी महिलालु पेद्द एत्तुन तरलि वच्चि धर्ना चेस्तुन्नारु प्रस्तुतं मनं चूसुकोवच्चु आदिवासी महिला भिक्षाटन चेसे महिला जंगुबायिनि ई नेल 20వ तेदीन इंद्रवेली मंडलं धनोरा बी ग्रामानिकि चेंदिन मुग्गुरु व्यक्तुलु अत्याचारं चेसि గొంతు నుల్మి హత్య చేయడం జరిగింది ఆ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయగా వారిని ఉరితీయాలంటూ ఆదివాసీలు ఆర్&బి గెస్ట్ హౌస్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా రావడం జరిగింది జంగుబాయి హత్య చేసిన నిందితులను ఉరితీయాలి ఆదివాసీల మహిళలను కాలరాస్తూ ఊరుకోమంటూ నినాదాలు చేస్తున్నారు అదేవిధంగా కలెక్టర్ రావాలంటూ వీళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆదివాసీ మహిళా నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు అసలు ఏంటిది ఏం జరుగుతుంది ఏం డిమాండ్ చేస్తున్నారు ఇవల్ల సార్ ఇది జంగుబాయి కుడిమెత్త జంగుబాయికి జరిగిన అన్యాయం ఆదివాసీ సమాజం మొత్తం మేము దుఃఖిస్తూ బాధపడుతూ ఇవల్ల శాంతిని ర్యాలీ చేస్తున్నాం సార్ అందుకోసం ఈ మహిళ ఏదైతే దుండగులు ముగ్గురు దుండగులు ఆమెని హత్యచారం చేసిన్రో వాళ్ళని వెంటనే ఉరితీయాలి ఏదైతే వాళ్ళ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకుకి జాబ్ ఇవ్వాలి ఆయనకి ఒక ఆయనకి చదివించాలి ఆయనకు ఒక బెడ్ రూమ్ ఇవ్వాలి డబుల్ బెడ్ రూమ్ ఏదైతే ఉన్నదో మా మహిళ ఆదివాసి మహిళలపై జరుగుతున్న అత్యాచారాన్ని ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వెంటనే అరికట్టాలి వాళ్ళని శిక్షించాలి ఉరి తీయాలి అత్యాచారం చేసి ముగ్గురు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిండ్రు ఈ విషయంలో వాళ్ళని రిమాండ్ కు పంపించిండ్రు కానీ మా డిమాండ్ ఏంటిదంటే వాళ్ళకు ఉరి తీయాలి కంపల్సరీ ఉరి తీసే వరకు కూడా ఈ మహిళా లోకం ఆగదనేది మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవల ఆదివాసుల జయపైన జరుగుచున్న దాడులకు అరికట్టలేకపోతున్నాయి ఆదివాసి అమాయక ఆదివాసి మహిళలను దాడులు జరుగుతే వాళ్ళను అత్యాచారం చేసి సంపేస్తే వీళ్ళకు ఒక రకంగా న్యాయం చేస్తుండ్రు అగ్రవర్ణాల మహిళలకు జరుగుతే వాళ్ళకు ఒక న్యాయం ఎందుకంటే మొన్ననే జరిగింది కదా ఒక రేణుకనే అమ్మాయి కూడా ఆమె కూడా చంపేసి పడేసిండు రోడ్డు మీద దాని కూడా ఏది కూడా ఇదివరకు కూడా న్యాయం జరగలేదు ఒక అగ్రవర్ణ మహిళలకు జరిగినప్పుడు ఎంటనే